ఉత్తరాదిని చలి వణికిస్తోంది. అనూహ్యంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు జనాన్ని గదగదలాడిస్తున్నాయి. కాశ్మీర్లోయ చలికి గడ్డకట్టుకుపోతోంది. ఢిల్లీలోనే కాదు, మహారాష్ట్రలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతంలో చలి పంజా విసురుతోంది. కాశ్మీర్ లోయలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పతనమవుతోంది. శ్రీనగర్లో -3 డిగ్రీలకు దిగువన ఉంటే గుల్మార్గ్లో -5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ యాత్రికులు బస చేసే పర్వత శ్రేణిలో -3 డిగ్రీలుగా ఉంది ఉష్ణోగ్రత. కాశ్మీర్లోని అత్యంత చల్లటి ప్రాంతమైన లేహ్లో అనూహ్యంగా -12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాగే లడఖ్లో -11 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఢిల్లీలో ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉంది. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో అక్కడ చలిగాలులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో తీవ్రంగా మంచు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 5.5 గంటల ప్రాంతంలో విజిబిలిటీ 2000 మీటర్లుగా ఉంటే 8.5 ప్రాంతానికి విజిబిలిటీ 1000 మీటర్లకు పడిపోతోంది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో 3 నుంచి 6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర కర్ణాటకల్లో చలి తీవ్రత అధికంగానే ఉంది. ముంబైలోని శాంతాగరాజ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత అధికంగానే ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. దీంతో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.